గురజాల పట్టణ పరిధిలోని జంగమహేశ్వరపురానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సభ్యులు బాసిరెడ్డి, ఇష్టకామిరెడ్డి మామ యనుమల వెంకటరెడ్డి 11వ వర్ధంతిని స్థానిక ఆనిగ్రెస్ వృద్ధాశ్రమంలోని వృద్ధుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేసాని పాల్గొని మాట్లాడుతూ, మనుషులు దూరమై వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇష్టకామిరెడ్డి తన మామ చనిపోయిన 11 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ కన్వీనర్ కుక్కమూడి అన్నారావు, కౌన్సిలర్స్ కుక్కమూడి అనిల్, అమరారెడ్డి, విఎంఏఎస్ క్లబ్ సెక్రటరీ పలకాని చంద్రశేఖర్ రెడ్డి, చిట్టమాల ప్రసాద్, దత్తు, షేక్ నాగుల మేస్త్రి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. బాసిరెడ్డి ఇష్టకామిరెడ్డి గారి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనుషులు మనకి దూరమై సంవత్సరాలు గడిచిన వారందరినీ కూడా గుర్తు చేసుకోవడం, జ్ఞాపకాల తొంతరలో మనం దాచుకోవటం ఒక గొప్ప కార్యక్రమం. అయితే ఆ జ్ఞాపకాల తొంతరని పరుచుకుంటూ మనం ఈ విధంగా అనాథలకి వృద్ధులకి అన్నదానం చేయడం అనేది ఒక మంచి బాధకరం. మానవత్వం ముఖ్యమైపోతుంది, మానవత్వం కనుమరుగైపోతుంది అంటున్న ఈ తరుణంలో ఇలా వృద్ధాశ్రమాల్లో అన్నదానాలు చేసి మనుషులు ఇంకా మానవత్వం చావలేదు, మానవత్వం బతికే ఉందని చెప్పి నిరూపించుకుంటున్నారు. జనగామన్న మన ఎమ్మెల్యే గారు వాళ్ళ బర్త్డే సందర్భంగా కూడా అదే పిలిపించారు. ఆర్భాటాలు హంగులు వద్దు, కేవలం ఒకవేళ మీ జన్మదినాన్ని ఉత్సవాన్ని జరుపుకోవాలనుకుంటే వృద్ధాశ్రమాల్లో అన్నదానాలు చేయండి, పేదలకి అక్కడ అన్నం పెట్టండి అని చెప్పి మా గౌరవనీయ శాస్త్రపతి రాజమహేశ్వరి గారు కూడా పిలిపించారు. ఎందుకంటే అన్నదానాల్లో కన్నా మిన్న అన్నదానం, ఆకలిగా ఉన్న పేదవాడి కడుపు నిప్పితే ఆ వచ్చే పుణ్యం దీనికి మనం లెక్క కట్టలేము. కాబట్టి ఇలాంటి మంచి కార్యాలు ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ, పూజ్యులైనా స్వర్గస్థులైనా యనుమల వెంకటేశ్వరరెడ్డి గారికి స్వర్గ ప్రాప్తి కలగాలని, ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వృద్ధాశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఆయన గర్భం గానించి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా పద్దతి సందర్భంగా ఈ ఆశ్రమంలో ప్రధాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆయనకి తప్పని ఛాన్స్ చేకూరుస్తూ తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత అందరూ మర్చిపోయే రోజుల్లో కూడా తన మామగారిని జ్ఞాపకార్థం చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రత్యేకించి వృద్ధాశ్రమం నిర్వహించడం సర్వకారణం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వం ప్రార్థిస్తూ సెలవుస్తుంది. మరి ఆనిగ్రెస్ వృద్ధాశ్రమంలో జరుపుకోవడం ఎంతో సంతోషపడ్డాము. పెద్దలు మరి చెప్తున్నా మరణించిన వారిని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవడం చాలా అరుదు. అటువంటి 11 సంవత్సరాల నుంచి కూడా మరి వారి అల్లుడు గారు అటువంటి శికావరెడ్డి గారు ఈ వృద్ధుల సమక్షంలో చేసుకోవటం చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఈ అవకాశం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. విశేషాలు మరి రంగిరెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని 11వ వర్ధంతి అంటే ప్రతి సంవత్సరం వారి అల్లుడు ముద్దుల అల్లుడు మర్చిపోకుండా ఆనిగ్రెస్ వృద్ధాశ్రమం ప్రతి సంవత్సరం చేస్తారు. తిరుచేసులు ఆయన ఆయనకు ఆత్మశాంతులని మనసారి హలో అక్కడ వచ్చినప్పుడు మంచి ఇంకొనది కదా.